ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 18వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కమిటీలు వేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 19వ డివిజన్లో పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కమిటీలు, మహిళా విభాగం పెద్ద కమిటీ, అలాగే యూత్, బీసీ కులాలు, ఈ సంబంధించిన ఎస్సీ కులాలు, మైనార్టీ సంబంధించిన కులాల సంబంధించిన కమిటీ వల్ల ఎన్నుకోవడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఉడత వెంకటేష్ను, అలాగే ఉపాధ్యక్షునిగా మాటడి రాజకుమార్ గారిని, కార్యదర్శిగా పురెల్లా ప్రకాష్ గారిని, సంయుక్త కార్యదర్శిగా రావుల సందీప్ గారిని, కోశాధికారిగా జేరుపోతుల సంపద గారిని, మరి గౌరవ కార్యవర్గ సభ్యులుగా కుక్కల రమేష్ గారు, పిచ్చిరెడ్డి గారు, రామచంద్రం గారు, సురేష్ గారు, నరేందర్ గారు, వెంకటేశ్వర్లు రాజుగారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మహిళా సంబంధించిన విభాగంలో కూడా పురెల్ల సంజయ్ గారిని, బూర భవానీ గారిని, స్వరూప గారిని, పుష్ప లీలను, భాగ్యలక్ష్మిని, అలాగే గౌరవ కార్యవర్గ సభ్యులుగా ఈ వాడ మహిళా సంఘం సంబంధించిన పెద్ద మనుషులుగా మరి దేవునూరి రాధ గారిని, జక్కు రమ్మ గారిని, రేళ్ల ప్రమీల గారిని, గుండ నాగమణిని, నర్సమ్మను, జయలక్ష్మి గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ముస్లిం మైనార్టీ సంబంధించిన కమిటీ కూడా వేయడం జరిగింది. ఎండి షిర్బుద్దీన్ గారిని, రియాజ్ గారిని, బందలి గారిని, ఇస్మాయిల్ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. అలాగే బీసీ సంఘం సంబంధించి వాళ్ళ కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. కందారా ప్రయేష్ గారిని అధ్యక్షులుగా, ఆకుల సురేష్ గారిని, శ్రీధర్ గారిని, బూర సురేష్ గారిని, సుల్తాన్ గారిని కూడా ఎన్నుకోవడం, అన్ని సంబంధించిన సోషల్ మీడియా దేవరాజు గారిని, అన్ని సంబంధించిన కమిటీలు అన్నీ కూడా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కేసీఆర్ పక్షాన్ని ఉన్నారు. అనేకమైన కళ్యాణ లక్ష్మి కావచ్చు, దళిత బంధు కావచ్చు, మహిళా సంబంధించిన రుణమాఫీలు కావచ్చు, అనేకమైన సంబంధించిన ఈ పథకాలు ఈ ప్రాంత ప్రజలకు చాలా అందుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. ఇప్పుడు రానున్న సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఈ 3 లక్షల ఇళ్ళు కావచ్చు, 57 సంవత్సరాల పింఛన్ ఇష్యూస్ కావచ్చు, కానీ ఈ మధ్యకాలంలో అవన్నీ కూడా ఇంకా జరుగుతున్నాయి. అవునా ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అర్హులందరికీ కూడా ఖచ్చితంగా ఇచ్చే విధంగా కూడా